ఏం కూడా ఇట్ సైడ్ ప్రవాసం నుండి ఇట్ సైడ్ డాంగ్లీ నుండి అండ్ మేల్ విలన్ అని చెప్పేసి చాలా మంది చాలా వైరల్ అయిపోయినాయి. అది కూడా ఎట్లా అంటే ట్విట్టర్లో పెద్ద పెద్ద పేజ్ వాళ్ళు అప్లోడ్ చేశారన్నమాట. ప్రభాస్ అన్న ఒకవైపు అయితే డాంగ్లీ అని ఒకవైపు, ఇంకా వేరే ఉంటుందప్ప నిజం ఏం చెప్తున్నా కదా. మళ్ళీ వచ్చావా బాబు? హలో దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నాను. నేను మీ తెలుగు వాళ్ళ విని ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. మీరు చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోకు లైక్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇంతకు ఈ వీడియో ఏంటంటే ఇన్స్టాలో, ట్విట్టర్లో, సోషల్ మీడియాలో మొత్తం తెగ హల్చల్ చేస్తుంది. ఏ విధంగా ఉందంటే, అవతల వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోపలికి పోయి మెసేజ్ చేస్తున్నారన్నమాట, వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ, వెల్కమ్ టు ద ఇండియన్ సినిమా ఇండస్ట్రీ, వెల్కమ్ టు ద తెలుగు సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి తెగ మెసేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా రెడీ చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇంతకు అసలు ఆ న్యూస్ ఏంటి అంటే, మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారు తీయబోతున్న స్పిరిట్ మూవీలో విలన్ గురించి. అసలు స్పిరిట్ మూవీ షూటింగే ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ స్పిరిట్ మూవీలో హీరో ప్రభాస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు, సిన్సియర్ కాప్ అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగా ఇంతకుముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండనమాట. ఇక ఒక్క అప్డేట్, ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ అయితే స్పిరిట్ మూవీ గురించి అయితే చెప్పలేదు, రాలేదు కూడా. బట్ ఇప్పుడు ఒక రూమర్ తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే, కొరియాలో ఒక యాక్టర్ ఉన్నాడు, పేరు వచ్చేసి మాన్ డాన్స్కో. సో అందరూ అతన్ని డాంగ్లియన్ కూడా పిలుస్తారు. అండ్ డాంగ్లియన్ అనే యాక్టరు కొరియాలో చాలా ఫేమస్. అయితే స్పిరిట్ మూవీకి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అన్న విషయం మనందరికి తెలుసు. దాంట్లో హీరో ప్రభాస్ అన్న అని కూడా అందరికి తెలుసు. దాంట్లో ప్రభాసు పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు, సిన్సియర్ కాప్ అని కూడా అందరికి తెలుసు. మరి ఈ సినిమాలో ప్రభాస్ అంత స్ట్రాంగ్గా చూపించినప్పుడు, ఇంత స్ట్రాంగ్ అయిన హీరోకి ఖచ్చితంగా విలన్ కూడా కొంచెం స్ట్రాంగ్ గట్టిగా ఉండాలి కదా. మనకు సందీప్ రెడ్డి వంగ ఎట్లా తీస్తాడో తెలుసు, మనం ఆల్రెడీ యానిమల్ మూవీతో అయితే ప్రూవ్ అయిపోయింది కదా. సో స్పిరిట్లో కూడా ప్రభాస్ అన్న క్యారెక్టర్ ఇంత కాప్ క్యారెక్టర్ కదా, ఒక సిన్సియర్ కాప్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే దీని తగ్గట్టు ఒక క్యారెక్టర్ ఉండాలని చెప్పేసి అందరూ అనుకుంటారు కదా. కానీ అసలు స్పిరిట్ మూవీ అయితే అసలు ఇంతవరకు షూటింగే స్టార్ట్ చేయలేదు, అసలు ఎలాంటి అనౌన్స్మెంట్ ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు అనమాట. సో ఇది ఇట్లుండగా జస్ట్ నిన్ననే అనమాట, నిన్న నైటు ఇలా పొద్దుగాల ఒక పెద్ద పెద్ద పేజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొంచెం సినిమాల గురించి రాసేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే ఇదే విధంగా ఆలోచించి, సో సందీప్ రెడ్డి వంగ మనకు యానిమల్ మూవీతో ఎంత, రణవీర్ కపూర్ కూడా అంత పేరు వచ్చిన వాళ్ళు కదా, సందీప్ రెడ్డి వంగ అయితే నార్త్ సైడ్ అయితే చాలా పాకిపోయింది అనమాట. సో వాళ్ళు కొంచెం అజీమ్ చేసుకొని, హిందీ సైడ్ బాలీవుడ్ వాళ్ళందరూ అజీమ్ చేసుకొని ఒక చిన్న ఒక రెండు మూడు పేరాగ్రాఫ్ అట్లా ఒక మ్యాగజైన్ టైప్ ఒక పేపర్లో రాసేసారనమాట, సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఏంటంటే డాంగ్లియన్ స్పిరిట్ మూవీలో విలన్ ఉంటే ఎట్లుంటుంది అని చెప్పేసి జస్ట్ వదిలేశారనమాట. సో ఇక అదే మనల్లంతా పట్టుకొని, సో డాంగ్లీనే స్పిరిట్లో మెయిన్ విలన్ అని చెప్పేసి అందరూ స్ప్రెడ్ చేశారు. అందులో ఒకటి ఫ్యాన్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అవి పిక్స్ ఎడిట్ చేయడం జరిగింది. ఎడిట్ చేయడం కూడా ఇట్ సైడ్ ప్రవాసం నుండి, ఇట్ సైడ్ డాంగ్లీ నుండి అండ్ మెయిల్ విలన్ అని చెప్పేసి చాలామంది చాలా వైరల్ అయిపోయినాయి. అది కూడా ఎట్లా అంటే ట్విట్టర్లో పెద్ద పెద్ద పేజ్ వాళ్ళు అప్లోడ్ చేశారనమాట, లైక్ 3 మిలియన్ 2 మిలియన్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో అకౌంట్, సో వాళ్ళే ట్వీట్లు చేయడం జరిగింది. సో ఇంత అసలు మూవీ టీమే అనౌన్స్ చేయలేదు కానీ అందరూ డప్పులు కొడుతున్నారు. సో అది మంచి విషయం అని చెప్పాలి, ఎందుకంటే అతను మంచి యాక్టరు, చూడనికి బందోబస్తు భలే ఉంటాడు, ఇంకా అనొద్దులే దున్నపోతున్నట్టు అని కానీ. సో ఎవరిని మనం కించపరచలేం కదా, సారీ ఫర్ దట్, బట్ బాగుంటాడు కదా. సో కొంచెం అసంగా ఉంటాడు, బాగా సెట్ అవుతాడు. సో సినిమాలల్లో అట్లా కనపడి అంత క్రూరంగా ఉంటాడు కదా, బయట చాలా సాఫ్ట్ అండ్ చాలా గుడ్ పర్సన్ అట, బయట కైండ్లీ హార్టెడ్ పర్సన్ అట. సో నేను చాలా వరకు అతని గురించి కూడా జరిగిన, సో అది మ్యాటరు. సో చాలా వైరల్ అవుతుంది అనమాట. సో ఈ మ్యాటర్ ఖచ్చితంగా మూవీ టీమ్ మేకర్స్ ఖచ్చితంగా తెలిసి ఉంటారు, స్పిరిట్ మూవీ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ అన్న వారికి కూడా ఖచ్చితంగా వెళ్ళుంటుంది. ఒకవేళ దీన్ని దృష్టిలో పెట్టుకొని, అరే అందరికీ తెలిసిపోయింది కదా మనం అనుకోలేదు కదా అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ ఒకవేళ ఆలోచించి డాంగ్లీ అని దీంట్లో విలన్ పెడదామని చెప్పేసి మాట్లాడితే, ఒకవేళ షూటింగ్ చేసేటప్పుడు డైలాగ్లు ఎట్లా చెప్తాడు, కొరియన్ లాంగ్వేజ్లో చెప్తే మళ్ళీ దాన్ని డబ్ చేసి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ సినిమా అన్నప్పుడు కొంచెం హిందీ ఆర్ ఇక్కడిక్కడనే ఒక విలన్ చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఒక అజ్యూమ్ అండ్ నా యొక్క ఒపీనియన్ అంతే. కాకపోతే ఏమో మేబీ తీసుకొస్తే మాత్రం ఎట్లుంటుంది అని అనుకుంటే మాత్రం ఇంకా కుమ్ముడే, ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. టాకీస్లలో మాత్రం ఈలలు సప్పట్లు తప్ప స్క్రీన్ చినిగిపోద్ది, చినిగి చాట్ అవుతుంది. ప్రభాస్ అన్న ఒకవైపు అయితే డాంగ్లీ అని ఒకవైపు, ఇంకా వేరే ఉంటుందప్ప నిజం ఏం చెప్తున్నా కదా. ఏదో రూమర్ వచ్చిందని చెప్పేసి నేను అనుకున్నా కానీ ఒకవేళ మాత్రం సినిమాలు నిజంగా తెస్తే మాత్రం సందీప్ అన్న
నీకు యాడ్స్ అప్ అన్న వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే ఇది ఉన్నది అప్డేటు. సో అదైతే ఇప్పటి వరకు అయితే నిజం కాదు, ఎట్లాంటి అప్డేట్ కూడా స్పిరిట్ మూవీ టీం తరపు నుంచి అయితే రాలేదు. సందీప్ అన్న తరపు నుంచి, సందీప్ రెడ్డి వంగ తరపు నుంచి కూడా, డైరెక్టర్ సందీప్ రెడ్డి తరపు నుంచి కూడా రాలేదు. సో ఇదైతే జస్ట్ అపోహ మాత్రమే, జస్ట్ ఫేక్ అట్లా అట్లా వచ్చేసింది అంతే. కాకపోతే చూద్దాం దీన్నే నిజం చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి మనం కూడా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. సో చూడాలి. ఇంకా సందీప్ అన్న కూడా దాని గురించి ఏం ఇంకా రియాక్ట్ కాలేదు. సో రియాక్ట్ అయ్యి ఒకవేళ తీసుకొస్తాం అని చెప్పేసి మేబీ డిసెంబర్ వరకు అయితే ఖచ్చితంగా స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పటికల్లా స్టార్ట్ కావాలి అసలు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రావాలి కాబట్టి ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉండేది. కాకపోతే కొంచెం నరేషన్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్లో కొంచెం సందీప్ అన్న బిజీ ఉంటాడు. బికాజ్ ఎందుకంటే అతను ఆ రైటింగ్ ఎట్లుంటుంది, ఆ మైథలాలజీ అట్లా ఆలోచించే విధానం ఎట్లుంటుందో మనందరికీ తెలుసు. సో ఆలోచించి చెప్పేస్తారు కాబట్టి ఇంకా రైటింగ్ వర్క్ నడుస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మేబీ ఈ ఇయర్ డిసెంబర్లో ఖచ్చితంగా స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో స్టార్ట్ కావాలని కూడా కోరుకుందాం. సో డాంగ్ లియాను స్పిరిట్ మూవీలో విలన్గా ఉంటే ఎట్లుంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే ప్రభాసన ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇప్పటి వరకు ఉన్నది మాత్రం అది జస్ట్ రూమర్ మాత్రమే, అది నిజం కాదు, జస్ట్ అపోహ మాత్రమే. ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు ఎంతమంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. సరే భయం ఉంటే మళ్ళీ జై హింద్.